హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మేక బతుకు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, విద్యావేత్త గంటా చక్రపాణి, నీరజ హాజరయ్యారు. మలయాళంలోని ఆడు జీవితం పుస్తకాన్ని మేక బతుకు పేరుతో తెలుగులోకి అనువదించారు రచయిత స్వర్ణ కిలారి. సభలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మరి తన జీవిత భద్రత కోసం మనిషి ఎప్పటికప్పుడు ప్రయాణిస్తూనే ఉంటాడు, ఎప్పటికప్పుడు ఆ వలస అనేది ఒకటి కొనసాగుతూనే ఉంటుంది. ఇవాళ ఎంతో దూరం కాదు, ఇక్కడ నుంచి మనం హైదరాబాద్లో పక్కనే ఉండే మూసాపేటకి పోతే శ్రీకాకుళం నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డ వేలాది మంది సోదరులు మీకు ఇక్కడే కనబడతారు. పక్క నుంచి అక్కడ ఉన్న ఏ హోటల్లోకి పోయినా హైదరాబాద్లో ఇవాళ ఒరిస్సా నుంచి వలస వచ్చిన వందలాది మంది పిల్లలు ప్రతి హోటల్లో అక్కడ పనిచేస్తూ కనబడతారు. ఇంకొద్దిగా గ్రామీణ తెలంగాణకి పోతే కరోనా అప్పుడు మేము గమనించింది అసలు ఆశ్చర్యకరమైన విషయం. ఇటుక బట్టీల దగ్గర మొత్తం బీహారు, జార్ఖండ్ కార్మికులు, రైస్ మిల్లుకు పోతే జార్ఖండ్ వాళ్ళు, అదేవిధంగా హైదరాబాద్లో మీరు ఏ కన్స్ట్రక్షన్ సైట్కైనా పోండి, నిర్మాణ రంగంలో నిర్మాణంలో ఉన్న ఏ బిల్డింగ్ కాడికైనా పోండి, అక్కడ వేల మంది కార్మికులు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. ఒకనాడు భారతదేశంలో ఎక్కడైనా ఒక బ్రిడ్జ్ కడుతున్నారన్నా, ఒక ప్రాజెక్ట్ కడుతున్నారన్నా, ఒక నిర్మాణం ఏదైనా జరుగుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ మీకు వినబడే పేరు పాలమూరు లేబర్. పాలమూరు నుంచి వలసలు ప్రతి సంవత్సరం దాదాపు 14 లక్షల పైచిలకు సీజనల్ మైగ్రేషన్ వెళ్తారు, 6 నెలలు పనిచేస్తారు, తిరిగి వస్తారు. అట్లా కొంత సీజనల్ మైగ్రేషన్ ఉంటుంది, కొంతేమో ఇప్పుడు నజీబ్ లాగా మరి సంవత్సరాల పాటు భార్య పిల్లలతో సంబంధం లేకుండా కుటుంబాలను మర్చిపోయి అక్కడ పోయి వలసపోయే పరిస్థితి కొంతమందికి. వలస అనగానే నాకు ఇందాక మిత్రులు మాట్లాడుతూ ఉంటే ఒకటి గుర్తొచ్చింది, ఎప్పుడో చిన్నప్పుడు విన్న మాట ఇది. వలస 2 రకాలు. కొంతమంది అమెరికా పోయే వాళ్ళకి, ఆస్ట్రేలియా పోయే వాళ్ళకి, ఇంగ్లాండ్ పోయే వాళ్ళకేమో ఈ ఒక రకమైన వలస, ఒక రకమైన తాత్పర్యం ఉంటుంది, ఒక రకమైన వారికి అల్టిమేట్ గోల్ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఇంకొక రకంగా ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు చదివింది ఒకటే సెంటెన్స్, దాన్ని రెండు రకాలుగా ఎట్లా వినవచ్చు అని. ఒక ఆయన అంటారు జీవితం ఆశల తోరణం అంటారు, కాదు కాదు జీవితం ఆశలతో రణం అని ఒకరు అంటారు. అమెరికా పోయే వాళ్ళకి, లండన్ పోయే వాళ్ళకి, ఆస్ట్రేలియా పోయే వాళ్ళకేమో జీవితం ఆశల తోరణం, ఎందుకంటే ఒక సోషల్ స్ట్రాటా నుంచి పైకి మరొక మెట్టు పైకి ఎక్కడానికి అదొక సాధనం, ఎందుకంటే ఒక కుటుంబానికి కుటుంబం, ఆ తరం పూర్తిగా మళ్ళీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా స్థిరపడడానికి జీవితం ఆశల తోరణంగా ఒక రకమైన వలస. మరొక రకమైన వలస జీవితం ఆశల తోరణం, ఏదో సాధిద్దామని, ఏమో చేద్దామని. నేను స్వయంగా పోయాను దుబాయ్కి మంత్రిగా, కొన్ని రోజులు నేను ఎన్ఆర్ఐ ఎఫ్ఐఆర్ శాఖ కూడా నేను నిర్వహించాను. ఆ సందర్భంగా నేను లేబర్ క్యాంప్లకు కూడా పోయాను దుబాయ్లో. నిజంగా మీరు నేను చెప్తే నమ్మరు, మీకు చూస్తే కానీ నమ్మరు, ఎవరైనా అనుభవిస్తే కానీ నమ్మం. శ్రీనివాస్ గారు పనిచేసే పత్రికలో ఇర్ఫాన్ అనే ఒక పిల్లోడు ఉంటాడు, ఆయన రాస్తూ ఉంటాడు గల్ఫ్ నుంచి, గల్ఫ్ డైరీ అని నేను చదువుతూ ఉంటాను. అట్లా గల్ఫ్లో బాధలు, గల్ఫ్లో వ్యథలు, అక్కడి వ్యధలు, యథార్థమైన సంఘటనలు ఒక్కొక్కటి చదివినా విన్నా కొద్దిగా ఆకలింపు చేసుకున్నా మనిషి అనేవాడు ఎవరికైనా కూడా గుండె తరుక్కుపోక తప్పని పరిస్థితి. నేను స్వయంగా లేబర్ క్యాంప్లో పోయాను, మీరు నంబర్ చెప్తే ఒక మొత్తం డార్మిటరీ మాదిరిగా ఒక చిన్న చిన్న రూములు ఉంటాయి, ఒక్కొక్క రూమ్లో 8 మంది, 10 మంది, 12 మంది, ఆ బంక్ బెడ్లు పిల్లలకు కదా హాస్టల్ వేసినట్టు బంక్ బెడ్లు. అందులో మీ పెట్టే బిడ్డ చదువుకోవడానికి కూడా ఎక్కువ జాగుండదు లేబర్ క్యాంప్స్ అవి. అది మరి మనం దుబాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది, బుర్జ్ ఖలీఫాలు, పెద్ద పెద్ద అందమైన బిల్డింగులు, ఇంకా ఇంకా అద్భుతమైన రోడ్లు, షేక్ జాయద్ రోడ్డు, ఇంకో రోడ్డు, ఇంకో రోడ్డు. కానీ నిజమైన దుబాయ్ ఏది అంటే ఇంకో దుబాయ్ కూడా ఉంది, దాని పక్కకే డేరా అనే ప్రాంతం ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, అక్కడ మొత్తం లేబర్ క్యాంపులు. ఆ లేబర్ క్యాంపుల్లో అత్యంత అమానవీయమైన కండిషన్స్ ఉంటాయి, చాలా నిర్దాక్షిణ్యంగా వారిని కేవలం మనుషుల్లా కాకుండా కేవలం పనిచేసే యంత్రాల్లాగా చూసే దారుణమైన పరిస్థితులు కూడా అక్కడే ఉంటాయి. అక్కడ కింద కూర్చున్నాం అందరం, అదే డార్మిటరీలో కింద కూర్చుంటే చుట్టూ కాక్రోచెస్, బొద్దింకలు, జిల్ల పురుగులు తిరుగుతున్నాయి. అక్కడే తినాలా, అందులోనే ఉండాలా, కష్టపడాలా? చివరికి నేను అడిగిన నేను పోయినప్పుడు సమ్మర్, ఆ రోజు ఇట్లే ఫ్రైడే, అక్కడ ఫ్రైడే హాలిడే, ఫ్రైడే రోజు పోయినాం కలిసినాం, మీకు వారానికి 8 రోజులు పనిచేస్తారంటే వారు చెప్పిన మాట అంటే నిజంగా బాధ అనిపించింది అన్న. అప్పుడప్పుడు 5 రోజులు కూడా పని చేపిస్తారు అన్నారు. ఈ ఎండలో బయట 43-45 డిగ్రీల సెంటిగ్రేడ్, అక్కడ మళ్ళీ
ఆ ఉష్ణోగ్రత కూడా ఎట్లుంటుందంటే స్కార్చింగ్ డ్రై హీట్, హ్యూమిడిటీ ఉండదు. ఆ హీట్లో ఎట్లా పనిచేస్తారు అంటే వాళ్ళు చెప్పిన మాట ఏమంటారు, ఇక్కడ ఏసీ బంద్ చేస్తారు, రూముల్లో ఏసీ కావాలని బంద్ చేస్తారు, చచ్చినట్టు బయటికి పోవాల్సిందే, అంటే ఉక్కపోతతో విధి లేక బయటికి పోయి పనిచేయాల్సిన ఒక దుస్థితి. ఇది వాస్తవమైన పరిస్థితి వాళ్ళ దుబాయ్లో ఉంది. నిజంగా కూడా చాలా ఆలోచించిన తర్వాత, ఇప్పుడు మీరు ఆనాడు పాలసీ రూపొందించినప్పుడు కానీ ఇక్కడ నుంచి పోయి ఎక్కడో ఎడారుల్లో అవస్థలు పడే, గల్ఫ్లో బాధపడే మన వాళ్ళ కోసం ఒక మంచి పాలసీ ఇవ్వాలని ఆలోచించినప్పుడు, నిజంగా ఆలోచిస్తే ఒక విచిత్రమైన డైకాటమీ. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఇక్కడ పనిచేసిన హైదరాబాద్లో ఎంతోమంది బిల్డర్లు, చివరికి కరోనా అప్పుడైతే చాలామంది కార్మికులు వారి వారి స్వస్థలాలకి నడుచుకుంటూ వెళ్ళిపోతాం, మేము అవసరమైతే ట్రైన్ లేకపోతే బస్సు లేకపోతే అని చెప్పి బయలుదేరినప్పుడు వాళ్ళ క్యాంపులకు కూడా వెళ్ళి వాళ్ళని బతిమిలాడాము. హైదరాబాద్ ఎప్పుడు మనకి ఇట్లా దొరకదు, ఇంత ఖాళీగా ఎప్పుడు దొరకదు, అందరినీ ఇళ్లలో కట్టేసిన వాతావరణం మళ్ళీ ఎప్పుడు దొరకదు, మనం ఇప్పుడే పనిచేయాలా, మనకి రోజు నార్మల్గా 6 గంటలే టైం దొరుకుతుంది హైదరాబాద్లో కొత్త రోడ్లు వేయాలన్నా కొత్త బ్రిడ్జిలు కట్టాలన్నా, కొన్ని రోజులు మాకు సహకరించండి, ఈ 2-3 నెలల్లో వేగంగా రోజుకి 18 గంటలు పనిచేయచ్చు లేదా రోజుకి 12 గంటలు పనిచేయచ్చు కావాలనుకుంటే 3 షిఫ్ట్లో కూడా పనిచేయచ్చు అని ఒప్పించడానికి లేబర్ క్యాంపులకు పోయినాం. ఈ లేబర్ క్యాంపులకి అక్కడ లేబర్ క్యాంపులకి నాకేం పెద్ద తేడా కనబడలేదు. ఎందుకంటే మనం ఈరోజు నజీబ్ గురించి, ఎక్కడో గల్ఫ్లో పడ్డ బాధల గురించి మాట్లాడుతున్నాం, కానీ వలస ఎంత వాస్తవమో వలసలో ఎక్స్ప్లాయిటేషన్ కూడా అంతే వాస్తవం. అది భారతదేశం కావచ్చు, అక్కడ ఎడారి గల్ఫ్ దేశాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఎందుకంటే మనిషిలో ఒక విచిత్రమైన వైవిధ్యం ఉంటుంది ఆయన పర్సనాలిటీలోనే. ఇది ఎక్కడ అనిపించిందంటే నాకు మొదటిసారి ఆ గల్ఫ్లో వాళ్ళని అడిగిన నేను, ఎంత సంపాదిస్తారు మీరు అని. ఎందుకంటే ఎప్పుడు చదువుతూ ఉంటాం పేపర్లలో, ఇంగ్లీష్ పేపర్లు రాస్తూ ఉంటాయి, $125 బిలియన్ రెమిటెన్సెస్ ఇండియాకు వస్తున్నాయి ప్రతి సంవత్సరం. అంటే $125 బిలియన్ అంటే దాదాపు 100 కోట్లు, 100 కోట్లు మన ఎన్ఆర్ఐలు పంపుతున్నారు, అందులో 1/3 గల్ఫ్ నుంచే వస్తుంది అని చెప్పి రాస్తూ ఉంటారు. ఈ లెక్కన వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారబ్బా అని చెప్పి నేను అడిగింది. నిజంగా లెక్క తీస్తే వాళ్ళు పాపం అర్ధాకలితో అక్కడ పనిచేసేటోళ్ళు, వాళ్ళు తిన్నా తినకపోయినా భార్యాపిల్లలకు పంపాలని చెప్పి మా వాళ్ళు తిరిగి పంపితే ఓ ఇల్లు కట్టుకుంటారనో ఒక భూమి కొనుక్కుంటారనో మెరుగైన జీవితం అందుతుందనో నిజంగా అర్ధాకలితో అలమటిస్తూ అక్కడి నుంచి పంపుతూ ఉంటారు. కానీ డబ్బుల పరంగా చూస్తే, క్వాంటం పరంగా చూస్తే హైదరాబాద్లో ఇక్కడ నిర్మాణ రంగంలో సంపాదించేదానికి అక్కడ దానికి పెద్ద తేడా లేదు. నిజానికి ఇక్కడ భార్యాపిల్లలతో ఉంటూ బ్రహ్మాండంగా దాదాపు 5-10% తేడా, అంతేగా అంతకంటే ఎక్కువ ఏం లేదు. మరి ఇక్కడే ఉండి చేయొచ్చు కదా అని అడిగాను. లేదన్నా, ఇదే అలవాటు అయిపోయింది. నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా కూడా మనిషికి ఇమ్మిగ్రెంట్గా మారినప్పుడు, వలసపోయినప్పుడు మనిషిలో ఒక స్విచ్ ఏదో ఆన్ అవుతుంది. ఇంట్లో నువ్వు చేసే పని, నీ సొంత ఊళ్ళో నువ్వు చేసే పని, నామోషిగా అనిపించే పని కూడా బయటికి పోతే ఇమిగ్రెంట్గా మారితే మాత్రం నువ్వే చేసుకుంటావు, అందుకంటే ఎక్కువ చేస్తావు. అది అమెరికా పోయినవాడికైనా అదే పరిస్థితి, ఆస్ట్రేలియా పోయిన వాడికైనా అదే పరిస్థితి, దుబాయ్ పోయిన వాడికైనా అదే పరిస్థితి, ఇక్కడ నుంచి బొంబాయి పోయిన వాడికైనా అదే స్థితి. ఉదాహరణకి నేను కూడా అమెరికా పోయి కొద్ది కాలం చదువుకున్నాను, తర్వాత పనిచేసినాను. హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ చాయ్ కప్పు తీసి అక్కడ పెట్టకపోయేది, అలవాట్లేదు. మా అమ్మ చేసేది లేదా ఇంట్లో ఎవరో చేసేది మనం పట్టించుకునేది కాదు. కానీ ఎప్పుడైతే సొంతంగా చేయాల్సి వస్తుందో ఆ పని, అప్పుడు పని విలువ తెలుస్తుంది, అప్పుడు మనిషికి ఒళ్ళు వంగుతుంది, అక్కడ నామోషి అనిపిస్తుంది. అదే ఇంట్లో చేయాలంటే, మీ ఊళ్ళో సొంత ఊర్లో చిన్న పని చేయాలంటే నామోషి, ఎవరేమనుకుంటారు, ఇంతమంది ముందు ఈ పని చేస్తామా, డిగ్రీ చదువుకున్నాం, పీజీ చేసినాం, ఈ రకమైన పని ఇట్లా చేస్తాం, ఇంత నామోషి. కానీ ఇదే పని వేరే చేట చేయడానికి మాత్రం మనిషికి ఆ నామోషి అడ్డం రాదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు ఒక రకమైన డైకాటమీ బాధ అనిపిస్తుంది. హైదరాబాద్లో ఇవాళ నిర్మాణాలు ఎన్ని జరుగుతున్నాయంటే భారతదేశంలోనే బహుశా ఎక్కడ జరిగినంత కన్స్ట్రక్షన్ హైదరాబాద్లో జరుగుతుంది. మీరు ఏ కన్స్ట్రక్షన్ సైట్కైనా పోండి, సెంట్రింగ్ వాడు రాజస్థాన్ వాడు, ప్లంబింగ్ వాడు మరొక రాష్ట్రం ఉత్తరప్రదేశ్, టైల్స్ వేసేవాడు బీహార్ వాడు, ఒక్కడు తెలుగువాడు కనబడ్డు మీకు, ఒక్కరు కూడా. ఏందయ్యా ఇది అంటే, మన వాళ్ళు ఎక్కడ ఉన్నారా అంటే ఇంకెక్కడో గల్ఫ్లో ఉన్నారు. ఇదేమి మిస్ మ్యాచ్, ఇక్కడ అవకాశాలు ఇంత అపారంగా పెట్టుకొని ఇంకెక్కడికో ఎందుకు పోవాలి అని చెప్పి కొంత ప్రయత్నం కూడా చేశాం. మా ఇక్కడ ఉండే బిల్డర్లందరినీ పెట్టి మన పిల్లలకి ఇక్కడే నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చి వాళ్ళకు తగ్గ విధంగా తర్ఫీదునిచ్చి ఇక్కడే ఎంగేజ్ చేయాలని ప్రయత్నం చేశాం. కానీ ఏం అడ్డం వస్తుందంటే